రోజుకి 2 సార్లు కంపల్సరీ బ్రష్ చేయాలండి. బ్రషింగ్ ఒక్కటే సరిపోదు, దానికి తోడు ఇంటర్డెంటల్ ఫ్లాసింగ్ అంటాము, అది కూడా చేసుకోవాలి. అలాగే నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. అండ్ ఫోర్త్ మోస్ట్ స్టెప్ ఏంటి అంటే మౌత్ వాష్ వాడాలి. సో ఈ 4 స్టెప్స్ మనం పాటించగలిగినట్లయితే కనుక మనము నోటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి 90% ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి బ్రషింగ్ 2 టైమ్స్ చేసుకోవాలి అని చెప్తాము. ఒకటి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే మనం లేచి అంతా మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి బ్రష్ చేసుకోవాలి. అలాగే రాత్రి అన్ని పనులు అయిపోయి డిన్నర్ కూడా అయిపోయి మనం ఇంకా పడుకుంటున్నాం అనేటప్పుడు కూడా ఒకసారి బ్రష్ చేసుకోవాలి అంటాం. ఎందుకు అంటే మనం తిన్న తర్వాత మన ఆహారం మొత్తం పళ్ళ మధ్యలో ఇరుక్కుని ఉంటుంది. సో ఈ ఆహారం అంతా పళ్ళ మధ్యలో ఇరుక్కుని ఉన్నప్పుడు మనకి నోట్లో ఎసిడిక్ పిహెచ్ అనేది ఉంటుంది. సో ఈ పిహెచ్ పెరిగి తగ్గి ఈ ఇలా మారుతూ ఉన్నప్పుడు బ్యాక్టీరియా తొందరగా మన పళ్ళని అంటే ఈ పళ్ళలో ఎనామిల్ అనే భాగం ఉంటుంది కదా, సో ఆ ఎనామిల్ అనే భాగాన్ని తొందరగా అవి పాడు చేసేసే గుణం ఆ ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది. సో అందుకని ఈ 2 సార్లు కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా మనం తినేసి అలా పడుకుని పోయామనుకోండి, ఎక్కువసేపు చాలా ఎక్కువసేపు గ్యాప్ వస్తుంది కదా రాత్రి పడుకున్నాక మార్నింగ్ లేచేసరికి. సో ఆ గ్యాప్ లో బ్యాక్టీరియా పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని రోజుకి 2 సార్లు కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. మనం బ్రషింగ్ తో పాటు ఇంటర్డెంటల్ ఫ్లాసింగ్ అని ఉంటుంది. సో ఈ ఇంటర్డెంటల్ ఫ్లాసింగ్ అంటే మనం బ్రష్ చేసుకున్నప్పుడు ఓన్లీ బయట భాగము, లోపలి భాగము, అలాగే మనం నవ్వులుతాం కదా సో ఆ భాగం, ఈ 3 భాగాలు మాత్రమే క్లీన్ అవుతాయి. మనం ఏ టైప్ ఆఫ్ బ్రష్ అయినా వాడచ్చు, అది జిగ్జాగ్ బ్రష్ వాడచ్చు, ప్లెయిన్ గా ఉన్న బ్రష్ వాడచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఏ బ్రష్ వాడినా ఆ 3 భాగాలు మాత్రమే క్లీన్ అవుతాయి. సో మరి పంటికి పంటికి మధ్యలో ఉన్న ఏరియా ఏమవుతుంది, అది కూడా మనం క్లీన్ చేసుకోవాలి కదా. సో అది కూడా మనం క్లీన్ చేసుకోవాలి అంటే ఫ్లాసింగ్ కంపల్సరీ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మన పన్ను 2 పళ్ళు ఇలా అతుక్కుని ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్న ఏరియాని మొత్తం క్లీన్ చేస్తాయి. అలాగే మన పంటి చుట్టూ చిగురు ఏదైతే ఇలా పట్టుకుని ఉంటుందో ఆ ఏరియాలో కూడా అది క్లీన్ అవుతుంది. సో ఈ 2 అయిన తర్వాత 4 క్లీన్ చేసుకోవడం కూడా నోటి పరిశుభ్రతలో ఒక భాగమే. 4కి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అవి కూడా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. అండ్ 4th వచ్చేసి మౌత్ వాష్ వాడడం. సో ఈ 3 చేసిన తర్వాత మౌత్ వాష్ వాడాలి. మౌత్ వాష్ వాడాలి అంటే మనం మార్కెట్ లో దొరికే ఏ మౌత్ వాష్ అయినా సరే కొంచెం తీసుకొని నోరు పుక్కులించి ఊసేస్తాం. ఎందుకు ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం తినడం అనేది తాగడం అనేది మన డైలీ రొటీన్ లో మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. రోజులో 1 సారి తినేసి మానేయము, లేకపోతే 2 సార్లు తినేసి మానేయము, ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాం. సో ఈ తీసుకునే ప్రాసెస్ లో మనం బ్రష్ చేసుకున్న తర్వాత నీట్ గా ఉంటుంది, మళ్ళీ కొద్దిసేపటికి ఏమవుతుంది మళ్ళీ క్రిములు చేరడం స్టార్ట్ అవుతాయి. సో ఈ క్రిములు చేరడం స్టార్ట్ అయ్యి మళ్ళీ నోటి దుర్వాసన రావడం కానీ లేకపోతే ఫుడ్ ఎక్కడైనా ఇరుక్కోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రాసెస్ ని తగ్గిస్తుంది అంటే స్లో చేస్తుంది మౌత్ వాష్ వాడడం వల్ల. సో ఈ 4 స్టెప్స్ బ్రషింగ్, ఇంటర్డెంటల్ ఫ్లాసింగ్, అలాగే 4 క్లీన్ చేసుకోవడం, అండ్ 4th వచ్చేసి మౌత్ వాష్ వాడడం. ఈ 4 ఎప్పుడైతే కరెక్ట్ గా పాటిస్తామో వీటికి అదనంగా మనం మద్యం తాగుతారు చాలా మంది, అదొకటి, పొగ తాగుతారు అదొకటి, అలాగే పాన్ గుట్కా తింటారు సో అదొకటి. సో ఈ 3 కూడా ఇంకా అలా సమ్ హ్యాబిట్స్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఓరల్ హెల్త్. సో అవి కూడా కొంచెం తగ్గించుకుంటే మనం చాలా వరకు మన నోటి పరిశుభ్రతను మనం పాటించగలుగుతాం.